అందరికీ నమస్కారం. ఇక్కడ చాలా సీనియర్లు గత 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశంలో ఉన్న గొప్ప లీడర్స్, నాయకులు ఉన్నారు. అయినప్పటికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొదట రాజంపేటలో కార్యకర్తల సమావేశము, కార్యకర్తల మనోభావాన్ని తెలుసుకున్నందుకు ఈ సభను ఏర్పాటు చేసిన పెద్దలకు నమస్కారము. రాజంపేటలో జరుగుతున్న రాజకీయ శత్రురంగంలో అనేకులు బలవుతున్నది ఎవరంటే కేవలం కార్యకర్తలు మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అయినారు. అందరూ తెలుసు ఆ నలుగురు ఎవరనేది. ఆ నలుగురిలో ఒక వ్యక్తి దగ్గరికి కళాధర పోయి నాకు పని ఉంది అని అంటే ఆ వ్యక్తి చేస్తాడో లేదో తెలియదు, కానీ ఆలోచించుకునే లోపలనే ఇంకొక వ్యక్తి కళాధర అక్కడ విన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మన ఆఫీస్కి రానివద్దు, నాకు పని కాలేదు, నేను ఇంకొక ఆఫీస్ దగ్గర వెళ్ళాను అనుకోండి, నువ్వు మా మనిషి కాదు, నువ్వు వెళ్ళిపో. మనం వీళ్ళ మనుషులవా, తెలుగుదేశం మనుషులవా? మనం ఓట్లు వేసింది పార్టీకా, ఈ వ్యక్తులకా? పార్టీకి వేసాం. సరే, దురదృష్టం చేత్తో ఓటమి పాలైంది. అది ఎవరు చేసుకున్నారు, ఎట్లా ఓడిపోయింది అనేది రాజంపేటలో ఉన్న మారుమూల ఓటర్ లేని 5 ఏళ్ళ పిల్లాడు కూడా తెలుసు ఏం జరిగింది అనేది. కానీ మాయ చేసి మేము ఏదో చేసినాం, ఏదో సాధించడం అని ప్రజలను మొబ్బి పెడుతూ వీళ్ళు నాకు పదవి కావాలి, రాలేదు.